వ్యవసాయంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న స్థానంలో ఉంది. మనము హైయెస్ట్ ముఖ్యంగా అంటే ఈ జిల్లాలోనే నిజామాబాద్ తర్వాత హైయెస్ట్ ప్యాడీ పంట పండించే ప్లేస్ మన ప్రాజెక్టు కింద రియల్ కూడా కాన్సిస్టెన్సీ. దానిలో ఈ అభివృద్ధితో పాటు అన్ని ఇండస్ట్రీస్తో వ్యాపార పరంగా పెరిగి కార్పొరేట్ సంస్థలు హైదరాబాద్లో ఏమున్నాయో 100% మిర్యాలగూడ పట్టణంలో అవే కార్పొరేట్ సంస్థలు వచ్చేసేసి అన్నీ ప్రతి కార్పొరేట్ సంస్థతో పాటు గోల్డ్ షాపులు వచ్చాయి. అంటే బంగారం షాపులు కావాలంటే ఒకటి వేసాలి ఆలోచన చేస్తారు. వారు కూడా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసినట్టు వ్యాపార పరంగా డెవలప్ అయింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇవాళ కాకుండా ఇంకా 4-5 ఇయర్స్ కన్నా మంచిగా డెవలప్ అయితే ఉద్దేశం మీద వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. మిర్యాలగూడ అభివృద్ధితో పాటు మనకు ఈ బైపాస్ రోడ్లో ఈరోజు శ్రవణ మాసం శనివారం ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ అనిల్ కుమార్ శ్రీనివాస్ వాళ్ళ ఆధ్వర్యంలో అంటే ఇది మామూలుగా ఏం లేదు, చిన్నగా ఏం లేదు, ఫ్యామిలీ రెస్టారెంటే కానీ ఏసీ ప్లస్ సపరేట్ క్యాబిన్స్తో సహా కూడుకుంది. సుమారు 200 మంది దాకా ఒకేసారి టిఫిన్ చేసే విధంగా ఏర్పాటు చేసారు. ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏంటంటే ఈ దారిలో వచ్చిపోయే వాళ్ళకే కాదు, టౌన్లకు ఉన్న ఫెసిలిటీస్ కూడా ఉంది. ఎందుకంటే ఆ పక్క ఉంటే కష్టం కానీ ఈ పక్క ఉంటే టౌన్లో నుంచి మనకు వే ఈజీగా ఉంటుంది, రావడం కూడా ఈజీ ఉంటుంది. ఈ టౌన్లో కూడా కల్చర్ విధంగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రెసెంట్గా మనం ఏం చేస్తాం, అక్కడ మా డాబా పుడుతున్నాం. దాంతోపాటు ఇది కూడా అదేమో టౌన్లకు ఉంది, ఇదేమో టౌన్లో కలిసి ఉంది కాబట్టి ఇది కూడా తప్పకుండా సక్సెస్ఫుల్ అయ్యి చాలా ఈ అనిల్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వ్యాపార పరంగా ఈ హోటల్ చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ నడుస్తుంది. కస్టమర్స్ కూడా ఒకసారి దీన్ని విజిట్ చేసి ఈ హాస్పిటల్ దీని పరిసరాలు దీని మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడో చూసి వెళ్ళాలని, బాగున్నప్పుడు బాగుందని మనం చెప్పినప్పుడు ఏంటంటే ఇంకా యాజమాన్యం మంచిగా చేస్తుంది. దాంతోపాటు మంచి మంచి మాస్టర్స్ పట్టుకొచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నేను సదుపాయాలు ఏర్పాటు చేసి ఇచ్చేసి మంచి క్వాలిటీ ఫుడ్ అందజేసి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళ కాస్త వ్యాల్యూ వచ్చేవరకల్లా మెయింటెనెన్స్ హై అయింది కాబట్టి కాస్త వ్యాల్యూ అడిగిపోయి తగ్గించే అవకాశం లేదు. మెయింటెనెన్స్ హై ఉన్నప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ రెండు కూడా కరెక్ట్ పొజిషన్లో ఇచ్చేసేసి ఈ హోటల్ని మంచి స్థాయిలో తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ శ్రావణ సందర్భంగా తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీళ్ళకి హోటల్ యాజమాన్యానికి ఇవాళ ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడే మనం